చేసిన వాళ్ళను చట్టం పట్టుకుని కడగడాల్లో పెట్టి తీరుతుంది. రంగయ్య, మనలాంటి పేదోళ్ళకి దగ్గర న్యాయం జరగదు. ఈ పోలీసు వాళ్ళు పెద్దోళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. డబ్బున్నోళ్ళు పిల్లలు తప్పు చేసినా వాళ్ళని ఏం చేయరు. అయితే మనకు న్యాయమే జరగదంటావా కోపయ్య మావ? జరుగుతుంది. మనలాంటి వాళ్ళకి న్యాయం జరిపే మనిషి ఒకడే ఒకడు ఉన్నాడు. ఎవరతను? పరశురాం బాబు. పరశురాం బాబా? కళ్ళు మూసుకుని ప్రవర్తించే వీళ్ళని ఖరీదైన హాస్పిటల్లో చేర్చి బిల్లులను వాళ్ళ తల్లిదండ్రులకు పంపించండి.
ఏమిటి వే నువ్వు చెప్పేది? ఆ గోవిందయ్య గాడు ఈ మటన్ కత్తి మస్తాన్ మాటే కాదంటాడా? కాదన్న వాడి నోటితోనే అవుననిపించాలి. గోవిందయ్య హోటల్ ఖాళీ చేస్తావా లేదా? ఈ మస్తాన్ దాదా ఈ సెంటర్ లో ఈ స్థలం మీద మోజుబడ్డట్టు ముందుగానే కబురు పెట్టాడు. ఏ ఇంకా ఖాళీ చేయలేదు. నా కుటుంబం బతుకుతున్నది ఈ హోటల్ మీద. పైసా పైసా కూడబెట్టి స్థలం ఉన్నాను, ఈ హోటల్ కట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నీకు అప్పగించాలా? తస్సా ఖాళీ చేయను. ఖాళీ చేయకపోతే చేయిస్తాం బే. ఎలాగో తెలుసా? ఇలా నమస్కారం బాబు. రంగయ్య, గోవిందయ్య ఎక్కడ? లోపల ఉన్నాడు బాబు. నాన్న ఏడవకు, నాన్న నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది అన్న. అయ్యగారు, పాపం ఈ గోవిందయ్య భార్య మొన్ననే లారీ ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు ఆ పాపిష్టి వాళ్ల కారణంగా అతని కాలు పూర్తిగా దెబ్బతినేసింది. తల్లి లేని ఆ బిడ్డకి తండ్రి కూడా ఇప్పుడు కుంటివాడైపోతే ఇంకా దిక్కేమిటి బాబు? అమాయకుల మీద ఇలా అఘాయిత్యాలు చేసి ఆ రాక్షసుల పాపం ఎప్పుడు పండుతుంది బాబు? సిస్టర్, ఇతని తక్షణం ఆపరేషన్ థియేటర్ తీర్చే ఏర్పాట్లు చేయండి. వెంటనే కాల్ ఆపరేట్ చేసి తీసేయాలి. మా నాన్నగారు కాల్ తీయడానికి వీల్లేదు డాక్టర్ గారు, మీకు దండం పెడతాను. మా నాన్నగారు కాల్ తీసేయొద్దు. తీసేకి తప్పదు బాబు, లేకపోతే కాలు కుళ్ళిపోయి శరీరం అంతా విషం వ్యాపించి ప్రాణానికే ముప్పురావచ్చు. డాక్టర్, గోవిందయ్య కాలు తీసేయడానికి వీల్లేదు. అతని ప్రాణానికి ప్రమాదం జరగడానికి అంతకంటే వీల్లేదు. వెంటనే ఫారెన్ రిటర్న్ చీఫ్ సర్జన్ డాక్టర్ ముఖర్జీకి కబురు చేయండి. వాట్? ఇండియాలో కల్లా పెద్ద సర్జన్ డాక్టర్ ముఖర్జీని ఈ కేసు కోసం పిలమంటారా? ఆయన ఎందుకు వస్తారు సార్? వచ్చి తీరతాడు. పిలిచింది పరశురామని తెలిస్తే డాక్టర్ ముఖర్జీయే కాదు, దేవుడైనా దిగి వస్తాడు. కేశవ. ఎస్ బా. గోవిందయ్య మీద ప్రతాపం చూపించిన మనుషులు ఎవరు? మస్తాన్ ముఠా మనుషులు బాబు. సంతకం పెట్టు. ఏమిటిది? అది ప్రభుత్వపు కోర్టు ద్వారా కాక ఈ పరశురాం కోర్టు ద్వారా జారీ చేయబడిన ధర్మసమ్మతమైన వడంబడిక పత్రం. అవును, నువ్వు అమాయకుడైన గోవిందయ్యను బలం బలగం ఉంది కదా అని అతన్ని అవిటివాణ్ణి చేశావు. అతనికి అండ ఆధారమైన ఈ హోటల్ని నాశనం చేశావు. అతనికి అన్యాయం చేశావు. అందుకు నిజంగానే నిన్ను లోకం నుంచి పంపినా తప్పులేదు. కానీ జాలుగుండుతో నిన్ను హోటల్ నుంచి బయటికి పంపిస్తున్నాను. ఏమిటి ఏమిటిది? అచ్చ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాలేదా? ఈ రోజు నుంచి ఈ హోటల్ గోవిందయ్యకు చెందుతుంది. మరి మరి నా పరిస్థితితో? అది నాకు అనవసరం. చూడు మస్తాన్, అనుకున్న పని జరగకపోతే నువ్వు మనుషుల కాళ్ళు చేతులు విరుస్తావని విన్నాను. నేను అనుకున్న పని జరగకపోతే మనిషి మెడ విరుస్తాను. అర్థమైంది అనుకుంటాను. పెట్టు సంతకం. కేశవా, వెళ్ళి కారు సిద్ధం చెయ్యి. ఎక్కడికి వెళ్ళాలి బాస్? ఆ పంకజ్ ఇంటికేనా? తెలిసి కూడా ఎందుకు అడగడం కేశవా? మీకంటే వయసులో పెద్దవాడిని. కొన్నాళ్ళుగా మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోరు కదా. చెప్పు కేశవా, చెప్పు. ఏం లేదు, డబ్బుతో కొనుక్కునే ఆడదాని పొందులో మగాడికి సుఖం దొరుకుతుందేమో కానీ శాంతి దొరకదు. అందుకే నా మాట విని, మీరెవరైనా ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే. కేశవా, పెళ్లి అనే పదం వింటే నా గుండె మండేకొండలా మారిపోతుంది. బాధ పెట్టే గతం మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు కేశవా, తీసుకురావద్దు. కొన్ని కొన్ని మర్చిపోవడం కోసమే సొమ్ముతో కొన్న ఈ ఆల్కహాల్ని ఆడదాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది. వెలుగు చీకట్ల మధ్య, ఆటుపోటుల మధ్య ఇలాగే సాగిపోతూ అంతమవ్వాలి బ్రతుకు. అర్థమైందా? అలాగే బాస్. హలో రాజా. నమస్తే.
మీద రఘుపతిరావు గారి కుమారుడు రాజా విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం ఇవ్వడం జరిగింది. రాజా గౌరవార్థం రేపు సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరగబోతోంది. నీ కారణంగానే నా జీవితం ఇలా మలుపు తిరిగిందిరా, లేకపోతే నా రాధతో నా బ్రతుకు గతంలో లాగే తీయటి పాటలా సాగిపోతూ ఉండేది.